లైసెన్సులను పొడిగిస్తూ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలో మద్యం షాపుల లైసెన్సులను పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో మద్యం షాపుల లైసెన్సులను పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త మద్యం పాలసీ రూపొందించేందుకు మరికొంత సమయం పట్టే అవకాశాలుండడంతో ప్రస్తుతం ఉన్న లైసెన్సులను పొడిగించారు. నెలాఖరుతో ముగుస్తున్న గడువును మరో 3 నెలలు అంటే సెప్టెంబర్ 30 వరకు ప్రభుత్వం పొడిగించింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఎంపీరావు అందిస్తారు. ఎంపీరావు, చెప్పండి, మద్యం షాపుల లైసెన్సులు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి డీటెయిల్స్ ఏంటి? రాష్ట్రంలో ప్రస్తుతం అమల్లో ఉన్న మద్యం పాలసీ గడువు ఈ నెలాఖరుతో ముగుస్తుంది. జూన్ 30తో గడువు ముగియడంతో జూలై 1 నుంచి కొత్త పాలసీ అమల్లోకి రావాల్సింది. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మద్యాన్ని రాష్ట్రంలో మద్య నియంత్రణ చేస్తాము, దశల వారీగా మద్యపానాన్ని పూర్తి స్థాయిలో రాబోయే 5 ఏళ్లలో పూర్తిగా నిషేధిస్తాము అని చెప్పి ముఖ్యమంత్రి ప్రకటన చేశారు. దానికి అనుగుణంగా మరి ఈసారి ఎన్ని షాపులకు, ఎన్ని దుకాణాలకు అనుమతి ఇవ్వాలి, ఏ రకంగా పర్మిషన్ ఇవ్వాలి, అలాగే ఎన్ని సంవత్సరాలకు దుకాణాలకు అనుమతులు ఇవ్వాలి అనే దాని మీద ఇంకా ప్రభుత్వం ఒక కొలికి రాలేదు. ఇతర రాష్ట్రాల్లో కూడా మద్య విధానం అమల్లో ఉన్నటువంటి తీరును కూడా పరిశీలించి రావాలని చెప్పి ముఖ్యమంత్రి ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో కొత్త పాలసీ అమల్లోకి రావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉండడంతో ప్రస్తుతం ఉన్నటువంటి మద్యం దుకాణాలను మరొక 3 నెలల పాటు వారికి లైసెన్సులు పొడిగిస్తూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో ఉన్నటువంటి 4377 మద్యం దుకాణాల గడువు ఈ నెల 30తో ముగుస్తుంది. ఈ దుకాణాలకు అన్నిటికీ కూడా మరొక 3 నెలలు అంటే సెప్టెంబర్ 30వ తేదీ వరకు కూడా గడువు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ గడువు పొడిగించిన దానికి 3 నెలలకు సంబంధించి ఆయా మద్యం దుకాణాలు ప్రభుత్వానికి వివిధ రూపాల్లో చెల్లించాల్సినటువంటి ఫీజును, గతంలో 2 సంవత్సరాలకు చెల్లించినటువంటి ఫీజుల ప్రకారం యావరేజ్ గా ఈ 3 నెలలకు ఎంతైతే పడుతుందో దాని ప్రకారం ఫీజులు చెల్లించాలని చెప్పి కూడా ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. మొత్తానికి కొత్త పాలసీ ద్వారా రాష్ట్రంలో అంటే ప్రభుత్వం గతంలోనే 2-3 ప్రపోజల్స్ కూడా చేసింది. రాష్ట్ర ప్రభుత్వమే మద్యం దుకాణాలు నిర్వహిస్తే ఏ విధంగా ఉంటుందనే దాని మీద కూడా ఒక ఆలోచన కూడా వచ్చింది. ఆ రకంగా చేస్తే బాగుంటుందా, లేదంటే మండలానికి 2 లేదా 3 షాపులకు మాత్రమే పర్మిషన్ ఇస్తే బాగుంటుందా, ఇలా రకరకాల ప్రపోజల్స్ అయితే రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తుంది. ఏదైతే బాగుంటుంది అనే దాని మీద ఒక కొలిక్కి వచ్చిన తర్వాత కొత్త పాలసీని సిద్ధం చేయనుంది. ఈ పాలసీ తయారవడానికి సమయం పడుతుంది కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి దుకాణాలను మరొక 3 నెలల పాటు వారి యొక్క లైసెన్స్ పొడిగిస్తూ కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.